ప్రేమ యేసుని ప్రేమ ప్రభు తన ప్రేమైన వారలారా, 143 కీర్తనలో చివరి 3 వచనాలు కూడా మనం ధ్యానం చేద్దాం. 10, 11, 12 వచనాలు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపు. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింప చేయము. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రాధ దోష పాపములన్నిటినీ కూడా నీ కృపతోనే క్షమించమని, నాయన నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామున్న ప్రార్థన చేయుచున్నాము. భక్తుడైన దావీదు చివరిగా అంటున్న మాటలు చూడండి. తన తప్పులను తను గుర్తు చేసుకుని సరిదిద్దుకునే మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడము నాకు నేర్పు. నిజమే, దేవుని చిత్త ప్రకారంగానే దావీదు నడిచాడు. అయితే మధ్యలో దావీదు పొరపాట్లు చేశాడు. మనం పొరపాటు తప్పు చిన్నదే కదా, లేకపోతే తప్పు పెద్దదే కదా అని మనం తప్పులు చూస్తాం. కానీ ఒక్కోసారి దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుడు మన మీద ఉగ్రత పంపిస్తాడు. చిత్తానుసారంగా నడిచిన దావీదు ప్రతీది కూడా దేవుని చిత్త ప్రకారమే యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుణ్ణి అడిగే అన్ని కార్యాలు చేసేవాడు. కానీ చిత్తాన్ని మర్చిపోయినప్పుడు, ఆ చిత్తం మళ్ళా నాకు నేర్పించు ప్రభువా, మళ్ళా నేను సరిదిద్దుకుంటాను అనే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాను. ముందైతే నా ప్రార్థన ఆలకించు, నేను సమాధిలో పడిపోయిన వాని వలె ఉన్నాను, నీ ముఖం నాకు చాటు చేయకము అని ప్రార్థన చేసిన దావీదు ఇప్పుడు నీ చిత్త ప్రకారంగా నేను నడిచే ఆ నడక నాకు నేర్పించు, నీ చిత్తాన్ని నెరవేర్చే ఆ యొక్క చిత్తం నెరవేర్చేవానిగా నేను ఉండాలి ప్రభువా అని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. సమభూమి గల ప్రదేశం ఏంటి? ఎత్తు పల్లాలు ఉండే ప్రదేశాలు ఉంటాయి, చక్కగా నిదానంగా నడిచే ప్రాంతాలు ఉంటాయి ఏంటి. రోడ్లు చాలా రకాలు ఉంటాయి కదా. ఒక మంచి చక్కగా నున్నగా ఉన్న రోడ్డు మీద వెళ్ళిపోతే కారు చూడండి, నెమ్మదిగా మెత్తగా వెళ్ళిపోతూ ఉంటుంటారు. అదే గతుకులు గోతులు ఉన్న రోడ్డు మీద వెళితే చాలా ఇబ్బంది. కారులో ఉన్నవాళ్ళు అస్తమానం ఇసుకుంటారు, డ్రైవర్కి అయితే మరీ ఇసుకొస్తారు. అలాగే సత్తు కలిగిన సమభూమి మీద మనం నడవాలంటే దేవుడు నడిపించాలి. దేవుడు నడిపిస్తాడు. దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక అని మంచి శుభోచనాలు పలుకుంటున్నాడు. అయితే ఎప్పుడు నడిపిస్తాడంటే దేవుని చిత్త ప్రకారంగా ఏంటి, మన ఉద్దేశాలను ఏంటి దేవుని చిత్త ప్రకారంగా మార్చుకున్నప్పుడు, మన నడతను మార్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా హాయిగా గడిచే జీవితాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు. అవునండి, దేవుని నామమును బట్టే మనం బ్రతకగలం, దేవుని కృపను బట్టే మనం బ్రతకగలం, దేవుని యొక్క దయా దాక్షిణ్యములు ప్రేమను బట్టే మనం బ్రతకగలం. కాబట్టి ఆయన ప్రేమను గూర్చి, ఆయన యొక్క నామమును గూర్చి మనం ప్రతిమాలి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ నామాన్ని బట్టి నన్ను బ్రతికింపు అని చక్కగా చెప్తున్నాడు. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. ప్రభు, నా నీతి కాదు ప్రభు, నీ నీతిని బట్టి, నా భక్తిని బట్టి కాదు నాయన, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నన్ను బ్రతికించు, నా ప్రాణాన్ని శ్రమలో నుండి తప్పించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకసారి మనం నీతిమంతులమని అనుకుని ఏంటి, మనం చర్చకి వెళ్ళట్లేదా, లేకపోతే కానుకలు ఇవ్వట్లేదా,
ఆదివారం నీ సన్నిధికి రావట్లేదా అని ఒక్కోసారి మాటలు మాట్లాడుతూ అప్పుడు మన నీతి అవుతుంది. కానీ నీ నీతిని బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఏదో శ్రమల్లో నుంచి నాకు నా ప్రాణాన్ని విడుదల చెయ్యని ప్రార్థన చెయ్యాలి. నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచే. నేను నీ సేవకుడు ప్రభా, నీ కృపను బట్టి నన్ను ఏదో నా శత్రువుల నుంచి నన్ను రక్షించి నా శత్రువును సంహరింపు, మరి శత్రువులను సంహరించుము అనే ప్రార్థన మన పాత నిబంధనలో చూస్తాం. చాలాసార్లు చెప్పాను కదా. అయితే ఇప్పుడు శత్రువులను ప్రేమించమనేది దేవుని ఆజ్ఞ. పాత నిబంధనలో శత్రువులను సంహరించమని మనం ప్రార్థన చేయవచ్చు, కానీ క్రొత్త నిబంధన ప్రేమ నిబంధన. హల్లెలూయా. దేవుడు ప్రేమ చూపించిన నిబంధన ఇది, యేసు రక్తం ద్వారా వ్రాయబడిన నిబంధన ఇది. రక్తమంతటిని కార్చి ప్రాణమునే దారబోసిన ప్రేమ చరిత్ర క్రొత్త నిబంధన అంటే. కాబట్టి ప్రేమని వల్లారా, శత్రువులను ద్వేషించమని దేవుడు చెప్పట్లేదు, శత్రువులను సహితము ప్రేమించండి అంటున్నాడు. కాబట్టి ఈ చివరి మాటలను మనం అనకూడదు, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయము అనే మాటను అనకుండా వారిని కూడా నీ కృపతో రక్షించు ప్రభువా. నా శత్రువులు తెలియక నన్ను హింసిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, కాబట్టి కృపతో వారిని కూడా రక్షించు అని ప్రార్థన చేసే మంచి మనసును కూడా మనం కలిగి ఉన్నాం. ప్రేమిన వారలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమమయుడు అండి. అన్నిటినీ ఆయన నేర్పగలడు, అందరితో ఆయన మాట్లాడగలడు. ఎవరు ఏ శ్రమలు ఉన్నప్పుడన్నీ కూడా ఆయన మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, విడుదల పొందాలి. అంటే విడుదల మీ అందరికీ దేవుడు ఇచ్చిందా, మీకు మంచి ఆరోగ్యాలు దేవుడు ఇచ్చిందా, మీ కుటుంబాలు మంచి శుభకార్యములు జరుగును. ప్రార్థించు. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేయొచ్చు. సనిదపమా పమగరిసా సనిదప నిదప మదప మగ మగరి సరీ.